నవ్వు నాలుగు విధాల చేయటం అని కొందరంటే 40 విధాల మేలు అని ఇంకొంతమంది అంటారు. అసలు మనుషులకు నవ్వు మంచిదా చెడ్డదా పబ్లిక్ని అడిగి తెలుసుకొని రమ్మని పంపిన మా మోతపరి రాజేష్ను. మరి పోయినోడు ఇప్పటిదాకా జాడలేడు, అసలు ఏడున్నాడో ఏం మావుల చేస్తున్నాడో కదా ఈయన. ఆగో, పోయి నవ్వుల ముచ్చట అరుసుకురమ్మంటే నాడింట్లో నల్లి లేక కూర్చున్నాడు చూడండి. ఏంది, ఏమైంది రాజేష్? ఆగో, ఏడుపు దండుకొస్తున్నది, నేనేమన్నా ఇప్పుడు? నేను ఒక దిక్కు నవ్వు గురించి చెప్తుంటే నువ్వు ఏడుస్తున్నావేంది? ఏమైంది, మీ ఇంట ఆమె కొట్టిందా? నన్ను ఎవ్వలే మనలే అంజలి, నన్నెవరు కొట్టలే అంజలి, అంత మంచిగానే ఉన్నది అంజలి. ఏ ముయి ముందు ఆ శోకాలు, ఎవరన్నా చూస్తే ఇంకెవరన్నా పోయిండ్లేమో అనుకుంటారు. అంత మంచిగానే ఉంటే ఎందుకు ఏడుస్తున్నట్టు, పానం బాగలేదా? అది కాదు అంజలి, నవ్వుడు కంటే ఇట్లా ఏడుస్తుడే మంచిదట, అందుకే ఏడుస్తున్నా. అబ్బా జరాపుతావా, నీ ఏడుపు పాడుగాను, ఆ ఏడుపు కొట్టు మొఖం చూడలేక చస్తున్నా. అసలు ఏడిస్తే మంచిదని చెప్పింది ఎవ్వరు నీకు? పెద్ద పెద్ద డాక్టర్లు ఎన్నో పరిశోధనలు చేసి ఏడ్చుకుంటా మరీ చెప్పిండ్రు ఈ ముచ్చట. మనం ఏడిస్తేనట ఒంట్లో పారాసింపథెటిక్ అనే నాడీ వ్యవస్థ మంచిగా పనిచేసి ఎండార్ఫిన్ విడుదల చేస్తుందట. అట్లనే ఏడిచినప్పుడు కండ్లు కూడా మస్తు క్లీన్ అవుతాయట, అందుకే ఏడవాలనట. ఏడు నువ్వు కూడా ఇతరం కలిసి ఏడుస్తావు అంజలి. ఏదురు బాబుజీ ఇదే, అందుకని ఇట్లా ఏడ్చుకుంటా నన్ను ఏడిపిస్తున్నావా? ఏంటి మమ్మీ ఎవడు? ఆగో, మళ్ళా స్టార్ట్ చేసినావా? నీ బాధ చూసి నాకు ఏడుపు వస్తున్నది అంజలి. నువ్వు ఏడువకు రాజేష్, నువ్వు ఏడుపు వస్తే నాకు ఏడుపు వస్తున్నది. అంజలి చూసినావా, నువ్వు కూడా ఏడ్చినావు, ఇప్పుడు నీ ప్రాణం అల్కగా అయిందా? తొక్కైంది, ఇంకొక మాట మాట్లాడితే తోడకలు తీస్తా. పనికి పంగనామం పెట్టి ఏందో ఏడ్చుకుంటా కూస్తున్నావు, నీ పొలగానుకున్న వాడేతో నడువు. ఎప్పుడు ఇంతే నువ్వు? ఆయన పెద్దసార్లే చెప్పిర్రు ఏడుస్తే మంచిదట, అందుకే పోయినా కూడా నేను ఏడ్చుకుంటేనే పోతా. పోతున్నా ఎవలో ఏదో చెప్పిండ్రని పట్టించుకొని ఇట్లాంటి కథలు పడుకుంటా దమాక్ తింటున్నాడు రాజేష్. ఈ మధ్య ఇట్లనే వదిలిపెడితే పిచ్చి ఇంకెంత ముదురుతుందేమో అనిపిస్తున్నది. ఏం చేయాలనో ఏమో కదా.